కరెక్ట్ కానీ ఈ సిచ్యువేషన్లో ఏంటి ఇది మే తలుచుకుంటేనే చాలా మందికి గుండెలు జారిపోతూ ఉన్నాయి, మేలో ప్యానిక్ జరుగుతూ ఉంది, ఏదో సిచ్యువేషన్స్ అలా ఉండబోతున్నాయి. అంటే ఏం జరగకపోతే ఓకే కానీ బట్ అన్నిటికీ సిద్ధమై ఉండాలి అని చెప్పి ఏ మీడియా చూసినా కూడా ఇటువంటి వార్తలే వస్తున్నాయి, ఏ సోషల్ మీడియాలో ఏ ఛానల్ చెప్తున్నా ఇలాగే భయపెట్టిస్తూ ఉన్నారు. బట్ అంటే వాళ్ళు సమాచారం సమాచారంగా ఇవ్వడం కాకుండా దాని పర్యవసానాలు చెప్పడం వల్ల జనాలు చాలా వరకు యాజ్ ఎ మీడియా పర్సన్ గా నాకే ఇది వాస్తవమా అన్నట్టు అనిపిస్తా ఉంది. మీరు మీరు ఎలా చూస్తారు దీన్ని సిచ్యువేషన్? నిజంగా అటువంటి సిచ్యువేషన్ ఎదుర్కోవాల్సిన పరిస్థితి ఉందంటారా మేలో, లేకపోతే ఇంత భయపడేలాగా లేదంటారా ఉండదంటారా? లేదండి, సిచ్యుయేషన్ అలామింగే. అయితే మీరు అన్నట్టుగా ఏ ఛానల్ పెట్టినా సరే నెగిటివ్ ఎనర్జీ ఎక్కువైపోతుంది జనాల్లో. ఇన్ఫ్యాక్ట్ మేము యాజ్ డాక్టర్స్ ఆల్సో భయపడుతున్నాం న్యూస్ వాట్ ఈస్ బీయింగ్ కవర్డ్. బట్ ఒకటేంటంటే అట్లా అని చెప్పి మీరు ఒక రకంగా మంచి చేస్తున్నారు, ఎందుకంటే అక్కడ అట్లా అని చెప్పి ఏం లేదు అంటే పబ్లిక్ రిలాక్స్ అయిపోతారు. సో ఇన్ ఏ వే ఇట్ ఈస్ గుడ్, ఐ డోంట్ డినై దట్. అయితే ఈ పీక్ అనేది ఇప్పుడు యాక్చువల్లీ ఐఐటి కాన్పూర్, ఐఐటి హైదరాబాద్ వాళ్ళు నిన్న మనం ఒక అనాలిసిస్ చేశారు, శాంపుల్ సర్వే లాగా ఉంటే. సో మిడ్ జూన్ మే, లో తగ్గుముఖ పడుతుంది అన్నారు. మే ఎండింగ్ వరకు ఉంటుంది డెఫినెట్ గా పీక్. అయితే ఏంటంటే ఇప్పుడు ఒకటి మీరు అబ్జర్వ్ చేస్తుంది, లాస్ట్ 3-4 రోజుల నుంచి అట్లీస్ట్ హైదరాబాద్ సిటీలో కానీ మినీ దాంట్లో ఒక ఫియర్ కాంప్లెక్స్ స్టార్ట్ అయింది జనాల్లో. సో లాక్డౌన్ పెట్టకున్నా సరే వాళ్ళు వాళ్ళు వాళ్ళ పనుల వరకు లిమిట్ అయిపోయి ఇంట్లోనే ఉంటున్నారు. సో ఆ ఫియర్ కాంప్లెక్స్ రావడం ఒక రకంగా మంచిది. ఐ థింక్ యూ యాజ్ మీడియా పీపుల్ హ్యావ్ డన్ ఏ గ్రేట్ హెల్ప్ టు సొసైటీ. ఇప్పుడు కొంతమంది ఆస్ట్రాలజిస్ట్ కూడా నాతో మాట్లాడినప్పుడు వాళ్ళు చెప్పేది అంటే మే ఎండింగ్ కి తగ్గుముఖం, మే ఎండింగ్ దాకా ఉంటుంది, జూన్ నుంచి ఏ ముందు తగ్గుముఖం పడుతుంది అన్నారు వాళ్ళు. బట్ అది సైంటిఫిక్ టెంపర్ గా ఉండదు కాబట్టి, సైంటిఫిక్ టెంపర్ ఉండదు కాబట్టి ఆ శాస్త్రీయత ప్రమాణాలు ఉండదు కాబట్టి అది నమ్మకం అని అనుకున్నాం. బట్ ఐఐటి వాళ్ళు కూడా సేమ్ ఇదే మాట అన్నారు. బట్ ఐఐటి వాళ్ళు ఈ మాట అనడానికి ప్రామాణికం ఏమై ఉంటుంది అంటారు డాక్టర్ గారు? అంటే వాళ్ళు యాక్చువల్ గా ఈ ఒక శాంపుల్ స్టడీ తీసుకుని వాళ్ళు దాంట్లో కొన్ని క్యాలిక్యులేషన్స్ చేశారండి సైంటిఫిక్ గా. సో దానికి సంబంధించి ఒక సెట్ ఆఫ్, ఇప్పుడేం సరే ఇట్లా ఎపిడెమిక్ పాండమిక్స్ వస్తే ఒక కొన్ని పారామీటర్స్ ఉంటాయి వాటి ప్రకారంగా క్యాలిక్యులేట్ చేస్తారు. అలా వాళ్ళు చేసి ప్రపోజ్ చేసి పెట్టారు ఐఐటి కానీ. డాక్టర్ గారు అదే చెప్పండి, మీరు అన్నట్టుగా యాస్ట్రాలజీ సైన్స్ రెండు కోర్లేట్ అవుతాయి. ఇక్కడ ఈ యొక్క విషయాలు కలుస్తా ఉన్నాయి కలుస్తా ఉన్నాయి డాక్టర్ గారు. ఇంకోటి ఈ గాలిలో ప్రయాణం చేస్తూ వైరస్ వచ్చేస్తుంది అన్నారు కదా, బట్ దానికి దానికి సంబంధించి అవసరానికి మించిన ప్రచారమే ఎక్కువ జరిగిందేమో అనిపిస్తా ఉంది. దానివల్ల ఇళ్ళకి పరిమితం అయ్యే ఒక మంచిదే అదే అవడం, ఇంట్లోకి పరిమితం అవడం అనేది. అంటే ఇప్పుడు ఎలా ఉందంటే, ఇప్పుడు ఒక పేషెంట్ మాస్క్ వేసుకోకుండా అతను మాట్లాడితే ఆ తుంపు ఆ డ్రాప్లెట్స్ వచ్చి కళ్ళల్లో నుంచో లేకపోతే అవి అలా ట్రావెల్ అయ్యి వచ్చి లోపలికి వెళ్తాయా, లేకపోతే సహజంగానే ఒక 1 కిలోమీటర్ 1.5 కిలోమీటర్లో పేషెంట్ ఉండి అలాగా అతను మాట్లాడితే అలాగా అలాగా గాల్లో ప్రయాణిస్తూ మన కళ్ళలో నుంచి ముక్కులో నుంచి మన బాడీలోకి ఆ వైరస్ ఎంటర్ అయ్యే అవకాశం ఉంది అంటారు. ఈ లేదండి, యొక్క విషయం క్లియర్ గా చెప్తున్నా బాగుంటుంది ఇన్ డీటెయిల్ గా విషయంలో. గాల్లో వైరస్ ఉంది అనేది అది ఇట్ ఈస్ మిత్, అది అపోహ అండి, అది తప్పు. అలాగనుంటే ఇక మనం గాలి పీల్చుకోవడం ఆపేసేయాలి, తప్పండి. అది నేను ఒప్పుకోను అండ్ సైంటిఫిక్ గా కూడా దాని బేసిస్ లేదు. అయితే మీరు చెప్పినట్టుగా పేషెంట్ డాక్టర్ చేంబర్ లోకి వచ్చి లేదంటే ఒక సస్పెక్టెడ్ పాజిటివ్ పర్సన్ తో మనం కాంటాక్ట్ లోకి ఉంటే యూజువల్ గా పాత వాళ్ళు చెప్పిన ఇంతకుముందు చెప్పినట్టుగానే ఆ 6 మీటర్ డిస్టెన్స్ అనేది మెయింటైన్ చేయాలి. బట్ ఈవెన్ ఒక క్లోజ్ గా వచ్చి 1 మీటర్ 2 మీటర్ డిస్టెన్స్ లో ఉన్నా సరే 15 మినిట్స్ కాంటాక్ట్ లో ఉంటే 15 నిమిషాలు అప్పుడు ఛాన్స్ ఆఫ్ వైరస్ కమింగ్ ఇన్ టు ఆపోజిట్ పర్సన్ అనేది ఉంటుంది. 1 నిమిషం 2 నిమిషాలు 3 నిమిషాలు అనేది దానివల్ల ఉందనేది లేదు. అఫ్కోర్స్ మాస్క్ పెట్టుకుంటే ఆ 15 మినిట్స్ ఉన్నా సరే ఉండదు. మంచి మాస్క్ N95 కానీ ఫర్ ఎనీ మాస్క్ పెట్టుకుంటే ఆ ట్రాన్స్మిషన్ రేట్ కూడా తగ్గుతుంది. అంటే ఇప్పుడు వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ సంబంధించిన, WHO సంబంధించిన సైంటిస్ట్ కూడా చెప్పడం జరిగింది కదా, ఏదో ఎయిర్బోర్న్ ఉంది, సైంటిఫిక్ గా అది ప్రూవ్ అవుతూ ఉన్నాయి, వివిధ దశల్లో స్టడీస్ ఉన్నాయి, కొంతమంది పేపర్స్ సబ్మిట్ చేశారు, ఆ పేపర్స్ ని మనం అంగీకరించి తప్పట్లేదు అన్నారు కదా, మళ్ళీ అదేమంటారు ఇంకా? అదేనండి. ఇప్పుడు దాంట్లో నేను చెప్పేది ఏంటంటే ఎయిర్ బోర్న్ అంటే ఎయిర్ లో ఉంటుంది, బట్ అలా అని చెప్పి ఎక్కడ పడితే ఇప్పుడు కొత్తగా కాన్సెప్ట్ ఏంటంటే క్లోజ్డ్ రూమ్స్ లో ఉండదు, రూమ్స్ అన్ని ఓపెన్ పెట్టండి, విండోస్ అన్ని ఓపెన్ చేయండి, ఫ్రీ ఎయిర్ వెళ్ళాలంటారు. సో ఆ కాన్సెప్ట్ కూడా ఉంది. మీరు చెప్పిన దానికి అదర్ సైడ్ ఆఫ్ ద కాయిన్, అది ఓకే. ఏసీ వద్దు, ఏసీ ఆఫ్ చేయండి, రూమ్స్ అన్ని ఓపెన్ గా పెట్టండి. ఇదేంటంటే ఇట్స్ డిబేట్. అలా అని చెప్పి మనం యాజ్ మీరు యాజ్ జర్నలిస్ట్ అండ్ మేము యాజ్
మెడికల్ ఫెటర్నిటీ ఆ క్లారిటీ ఇవ్వాలి ప్రజలకు, లేదంటే ఆ భయం ఎక్కువైపోతుంది, డిప్రెషన్ లోకి వెళ్ళిపోతున్నారు. అవును. ఇలాంటి ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం తప్పకుండా మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.